క్లీన్ నోట్ పాలసీలో భాగంగా 2000 నోట్లను చెలామణిలో నుంచి తప్పిస్తున్నట్లు శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ప్రజలు తమ వద్ద ఉన్న 2000 నోటును మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు ఆర్బీఐ అవకాశం ఇచ్చింది. ఆ గడువు ముగిసిన తర్వాత కూడా 2000 నోటుకు లీగల్ టెండెన్సీ ఉంటుందని ప్రకటించింది. పెద్ద నోటును చెలామణిలో నుంచి మాత్రమే తప్పిస్తున్నట్లు పేర్కొంది. ఈ నెల 23 నుంచి బ్యాంకుల్లో 2000 నోట్లను మార్చుకోవచ్చని వివరించింది. 2000 నోటును ఎలా మార్చుకోవచ్చంటే తమ ఖాతా ఉన్న బ్యాంకులో 2000 నోట్లు ఎన్నైనా సరే డిపాజిట్ చేసుకోవచ్చు. నోట్ల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదు. డిపాజిట్ చేసుకోవడం కాకుండా నోట్లు మాత్రమే మార్చుకోవాలని అనుకునేవారు దగ్గరలోని ఏ బ్యాంకు బ్రాంచ్కైనా వెళ్ళి 2000 నోట్లు ఇచ్చి చిల్లర తీసుకోవచ్చు. అయితే ఇలా మార్చుకోవడానికి ఆర్బీఐ పరిమితి విధించింది. ఒక వ్యక్తి ఒక ట్రాన్సాక్షన్లో 20,000 వరకు అంటే 10 పెద్ద నోట్లను మాత్రమే మార్చుకోవచ్చని చెప్పింది. బ్యాంకులు లేని చోట్ల బ్యాంకింగ్ సేవలు అందించే సంస్థలను సంప్రదించి 2000 నోటును మార్చుకోవచ్చు. అయితే ఒక రోజులో 2 నోట్లను మాత్రమే మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఆర్బీఐ సదరు సంస్థలకు పరిమితి విధించింది. బ్యాంకులో కానీ బ్యాంకింగేతర సంస్థల్లో కానీ 2000 నోట్లను మార్చుకోవడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.